नमस्ते डीएन5 न्यूज़ की स्वागत है मुंदगा मुख्यांशालु पॉलिटेक्निक कलाशाल क्रीडा पोटीलो जिला स्थायिलो सत्ता चाटिन चिराल इंजीनियरिंग कलाशाल विद्यार्थुलु वाईसीपी इंचार्जी कन्नम वेंकटेश आध्वर्यंलो डॉक्टर वाईएसआर कुरिवाली जगनन्न प्रजा संकल्प यात्र मुगिसि 4 संवत्सरालैन संदर्भंगा चिरालालो र्याली चीराल पट्टणं थामस्पेटलो गड़प गड़पकी प्रभुत्व कार्यक्रमं हाजरैन वाईसीपी इंचार्जी कन्नम वेंकटेश तन अभिमानी डेविड कुटुंबान्नि परामर्शिंचिन एमएलए कन्नम बलराम कृष्णमूर्ति चीराल मुनिसिपल चेयरमैन जंजिरम श्रीनिवासराव बाव तांडव कृष्ण दशदिन कार्यक्रमानिकि हाजरैन एमएलए कन्नम बलराम कृष्णमूर्ति चंद्रबाबू पवन कल्याण भेटीलो सीएम जगन एमी चेयलेवन्न एमएलसी पोतुल सुनीता सीएम जगन प्रजा संकल्प यात्र मुगिसि 4 सందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో చీరాలలో ర్యాలీ చీరాల రామనగర్ సచివాలయంలో చోరీ 2 కంప్యూటర్లు అపహరించిన దొంగలు పర్చూరు ఎస్టీ గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య జగనన్న పాల వెలువ పథకం ద్వారా పశువుల పంపిణీపై ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష ఒంగోలులో జరిగిన పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు షటిల్ బ్యాడ్మింటన్ లో జి నాగగణేష్ ఎం హరికృష్ణలు డబుల్స్ విభాగంలో మొదటి ప్లేస్ 400 మీటర్ల పరుగు పందెంలో కె రవితేజ బంగారు పథకం 200 మీటర్ల పరుగు పందెంలో బి శ్రీచరణ్ రజిత పథకం సాధించారు వీరు ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ కళాశాల పోటీలకు ఎంపికయ్యారు పదకాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ అభినందించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా సత్తా చాటాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వ్యాయామ అధ్యాపకులు కె శ్రీనివాస్ రావు అధ్యాపకులు రమణయ్య సీతా మహాలక్ష్మి మణికుమార్ నాయక్ పాల్గొన్నారు मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आनाडु चेपटिन प्रजा संकल्प पादयात्र मुगिसि नेटिकि 4 पूर्तैन संदर्भंगा वैसीपी इंचार्जी कन्नम वेंकटेश आध्वर्यंलो आरएनबी गेस्ट हाउस नुंडि गडियार स्तंभं सेंटर्लोनि वैएसआर विग्रहं वरकु र्याली निर्वहिंचारु वैएसआर विग्रहानिकि पूलमालनु वेसि निवाळुलु अर्पिंचारु वारी पूर्ति सहाय सहकारालु अंदिस्तू उन्नारु मोपिदे वेंकटरमण गारु మేరుగు నాగర్జున గారు అందరూ కూడా కలిసికట్టుగా చిరాల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి రాజశేఖర రెడ్డి గారి అనుమానులు కానివ్వండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అనుమానులు కానివ్వండి అందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం అందరూ కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న వారందరికీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చీరాల మున్సిపాలిటీ పదో వార్డు థామస్పేట సచివాలయం పరిధిలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నం వెంకటేష్ గడపగడపకి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజిరం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బొనగల జేసన్ బాబు ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు వారికి ముఖ్యంగా చీరాల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకులకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు జగన్ గారి అభిమానులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తా ఉన్నాం సంతోషం మంచి కార్యక్రమం అందరూ కూడా పాల్గొంచుకుంటున్నారు తక్కువ సమయంలో కూడా అందరూ కూడా రావడం జరిగింది ఇదే విధంగా అందరూ కూడా మీ ప్రేమానురాగాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల జగన్ గారి పట్ల నాన్నగారి పట్ల నా పట్ల అందరూ కూడా చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈరోజు గడప గడప ప్రోగ్రాంలో భాగంగా మనం కూడా పదో వార్డుకి వచ్చి ఉన్నాం మీరందరూ కూడా సహకరిస్తున్నారు దాదాపుగా
86 రోజుల నుంచి మనం కూడా చేస్తా ఉన్నాం. నియోజకవర్గం మొత్తం మీద కూడా అన్ని కొనాల్లో అయినా సరే ఎక్కడన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడప కూడా దిగుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ బలపరుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు తెలుస్తూ ఉన్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలని చెప్పి మనం కూడా జగన్ గారి పట్ల అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉండేమంటే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకోవడానికి అందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు, రవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మన విజయసాయి రెడ్డి గారు కావచ్చు. చీరాల శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి తన అభిమాని వేజెండ్ల డేవిడ్ ను పరామర్శించారు. డేవిడ్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నారు. విషయం తెలుసుకుని వారింటికి వెళ్లి పరామర్శించారు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజలం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కౌన్సిలర్లు బత్తుల అనిల్, కంప అరుణ్, కలవకూరి యానాదిరావు తదితరులు ఉన్నారు. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజలం శ్రీనివాసరావు బావగారైన గాత్రం తాండవ కృష్ణ దశ దిన కర్మకు ఎమ్మెల్యే కణబల రామకృష్ణమూర్తి హాజరయ్యారు. తాండవ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట చీరాల మున్సిపల్ చైర్మన్ జంజలం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కౌన్సిలర్ బత్తుల అనిల్, కలవకూరి యానాదిరావు, కంప అరుణ్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలో ఎమ్మెల్సీ వైసీపీ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ లు సమావేశమై రాష్టంలో ఇటీవల తెచ్చిన జీవో ఒకటి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం తెచ్చిన జీవోను తప్పు పట్టడం వారికే చెల్లిందన్నారు. కేవలం నీ ప్యాకేజీ కోసం ఇంత చీప్ రాజకీయాలకు పాల్పడతావు పవన్ కళ్యాణ్, నువ్వు ఎంత దుర్మార్గం ఇది! అసలు నీకు రాజకీయ విలువలున్నాయా, నైతిక విలువలున్నాయా పవన్ కళ్యాణ్ నీకు? అసలు ఈరోజు నీకు నువ్వు ఎంతసేపున్నా రాజకీయాల్లో నువ్వు పనికిరావు పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రానికి అనేది 2019లోనే రెండు స్థానాల్లో ఓడించి బుద్ధి చెప్పారు పవన్ కళ్యాణ్. అయినా బుద్ధి లేకుండా దబ్బాష కోసం, ప్యాకేజీ కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మోసం చేయాలని చెప్పి మోసపూరిత రాజకీయాల్లో మీరిద్దరు భాగంగానే ఈరోజు ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్, మీరిద్దరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు కూడా వీకెండ్ టూరిస్ట్ రాజకీయాలు చేసే టూరిస్ట్ వీళ్ళిద్దరు ఈ రాష్ట్రంలో. రాజకీయంగా ప్రజల మనోభావాలు, ప్రజల కష్టాలు, బాధలు వీళ్ళకిద్దరికి పట్టవు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ప్రగతే వాళ్ళకు ముఖ్యం. చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా పుట్ట రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలతో బిడ్డని ఇచ్చినటువంటి మామనే ఆ సీటు కోసం, ఆ కుర్చీ కోసం ఆయన్ని చంపి ఆ కుర్చీని లాక్కున్నటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏ విధంగా ప్రజలకు నమ్మకం కలిగిస్తాడు ఈరోజు అంటే, ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈ 3.5 సంవత్సరం కూడా ఇదే కుటలు కుతంత్రాలతోనే వీళ్ళ రాజకీయాలు కొనసాగుతూ జగనన్న చేస్తున్న పేద పడుగు బలహీన వర్గాల సంక్షేమ రాజ్యాన్ని చూసి ఓర్చుకోలేకనే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతూ అనిత్యం జగనన్నపై బురద జల్లుతూ కుట్రల్లో భాగంగానే రాజకీయాలు చేస్తూ ప్రజల్ని ఎంతకాలం మీరు ఇలా మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు? చీరాల గడియార స్తంభం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ పోతుల సునీత, సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 4 ఏళ్లు పూర్తయిందన్నారు. పాదయాత్రలో సీఎం జగన్ స్వయంగా ప్రజా సమస్యలు చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, దాసరి డేవిడ్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుకి పేద ప్రజలంటే లెక్క లేదు, పేద ప్రజలంటే గౌరవం లేదు, గట్టి పోచ కంటే హీనంగా పేద ప్రజల ప్రాణాలు కాడుకుంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు 8 మంది ప్రాణాలు అక్కడ కోల్పోతే ఎందుకు పవన్ కళ్యాణ్ ను పరామర్శించడానికి వెళ్ళలేదు? ఇప్పటంలో ఏం జరగకుండా కూడా రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్ళావే, మరి ఇక్కడ ఇంత అన్యాయానికి గురై పేద ప్రజలతో చెలగాటం ఆడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు 8 మంది ప్రాణాలు కోల్పోతే నువ్వు ఎందుకు రాలేదు? గుంటూరులో ఏవో తాయిలాలు ఇస్తామని చెప్పి, కానుకలు ఇస్తామని చెప్పి తొక్కిసలాటికి గురై 3 మహిళలు చనిపోతే ఎందుకు మీరు పట్టదు మీకు అక్కడ పవన్ కళ్యాణ్? మరి ఇవే మీ రాజకీయాలు, ఇలాంటి దుర్మార్గ రాజకీయాలు, ఇలాంటి మోసపూరిత రాజకీయాలు, కేవలం డబ్బు కోసమే మీరు పనిచేస్తారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు, నీకు ఈ రాష్ట్ర ప్రగతి గురించి అవసరం లేదు,
ఈ రాష్ట్ర ప్రజల గురించి నీకు అవసరం లేదు. ఎంతసేపున్నా ఆ సీఎం కుర్చీ కావాలి, డబ్బు తండుకోవాలా? మీ మీ వర్గాన్ని, మీ బినామీలకి, మీ ఎస్టేట్లు కాపాడుకోవడానికి మీకు ఈ రాష్ట్రంలో సీఎం కుర్చీ కానీ, మీకు ప్రజల పక్షాన ప్రజల కోసం మీరు పనిచేసే పార్టీలు కాదని చెప్పే మీకు 2019లో చిత్తుగా ఓడించి చీరాల రామానగర్ సచివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి విలువైన 2 కంప్యూటర్లు, మానిటర్లు, లామినేషన్ యంత్రాలను అపహరించుకుపోయారు. ఘటనపై సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు మోహన్ రావు. 2వ సచివాలయంలో వాటర్ శానిటేషన్ నిర్వహణ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మార్నింగ్ 9 గంటలకు ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చి చూస్తే తాళము లేకుండా గడి మాత్రం పెట్టుకుంది. మరి అనుమానం వచ్చి చూశాను. అనుమానం వచ్చి చూస్తే లోపల కొంత దొంగతనం జరిగింది. మరి 2 సిపియులు, ఒక ప్రింటరు, ఒక లామినేషన్ మిషన్ మరి మిస్ అయ్యి ఉన్నాయి. వెంటనే నేను మా సరసర సిబ్బందికి వెంటనే కాల్ చేశాను. మరి వారు వచ్చారు. మేమందరం కలిసి మళ్ళీ కమిషనర్ గారికి తెలియజేశాము, అలాగే సిఐ గారికి తెలియజేశాము. వారు కూడా వచ్చి పరిశీలించి మరి దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. పర్చూరు ఎస్టీ గురుకుల పాఠశాలలో సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య కోరారు. పాఠశాలలో సిబ్బంది మధ్య ఉన్న వివాదాల నేపథ్యంలో విద్యార్థులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని, వివాదాలకు కారణమైన పీఈటీ చంద్రబాబు నాయక్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రామకృష్ణ, అశోక్ పాల్గొన్నారు. ఎస్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు మందు తాగుతున్నట్టు ఒక వీడియో వైరల్ అయింది. ఈ విషయంపైన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ బృందం ఆ హాస్టల్ని సందర్శించి విద్యార్థులతోనూ, ఉపాధ్యాయులతోనూ, ప్రిన్సిపల్తోనూ మాట్లాడడం జరిగింది. మాట్లాడి మా పరిశీలనలో వచ్చినటువంటి అనేక విషయాలు గత నెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్లో మేము ఆ వినతి పత్రం అందించాము. ఇప్పటి వరకు ఆ విషయాలపైన ఎట్లాంటి స్పందన అనేది లేదు. ఈరోజు మరొకసారి కలెక్టరేట్లో వినతి పత్రం అందించడం జరిగింది. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ హాస్టల్లో పీఈటీకి, కుక్కి మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా ఓ ప్రభుత్వ విద్యాసంస్థ అయినటువంటి ఆ హాస్టల్ పైన, ఆ గురుకుల పాఠశాల పైన ఒక అబద్ధ ప్రచారం చేస్తూ విద్యార్థుల్ని బాధ్యులుగా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అక్కడ పీఈటీగా చంద్రబాబు నాయక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సెక్సువల్గా విద్యార్థులపైన ప్రవర్తిస్తున్నట్టు మేము గుర్తించాము. విద్యార్థుల దగ్గర మేము కంప్లైంట్ తీసుకున్నాం. గతంలో కూడా చైల్డ్ హెల్ప్లైన్ ప్రకాశం జిల్లా వారు కూడా అతనికి నోటీస్ ఇచ్చి ఉన్నారు. ఎట్లాంటి సందేహం లేకుండా అతనిపైన ఫోక్సో యాక్ట్ కింద కేసు పెట్టేటువంటి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఇంకా నిర్లక్ష్యం చేయడం పట్ల ఎస్ఎఫ్ఐ విచారణ వ్యక్తం చేస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికీ కూడా ప్రాపర్గా అక్కడ క్లాసులు అనేవి జరగడం లేదు. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఓ మహిళా స్టాఫ్, ఫిజిక్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో, పిఎస్ టీచరు, ఆమెకి వాంటెడ్గా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెలవులు పొడిగిస్తూ ఉన్నాడు. ఆమె సెలవులు ఎందుకు పెడుతుంది అనే విషయాలపైన కూడా విచారణ జరపాలని అడుగుతున్నాం. డిసెంబర్ 6వ తేదీకి ఆమె సెలవులు అయిపోయాయి. కానీ మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంకొక 1 మంత్కి సెలవులు పొడిగించడం వల్ల ఈరోజు విద్యార్థుల పాఠాలు నష్టపోతున్నారు. ప్రధానంగా 10వ తరగతి విద్యార్థులకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నటువంటి సమయంలో అన్ని క్లాసులకి ప్రాపర్గా క్లాసులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. స్టాఫ్ ఎవరైతే లేరో వాళ్ళని వెంటనే రిక్రూట్ చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఆ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఆ విషయాలపైన సమగ్ర విచారణ జరిపి వెంటనే దానికి కారణమైనటువంటి బాధ్యులపైన, కారకులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐకి మేము డిమాండ్ చేస్తున్నాం. జగనన్న పాల వెలువ పథకంలో పశువుల సరఫరాపై ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాల సేకరణ చేస్తున్న గ్రామాల్లో రైతులకు పశువులను సబ్సిడీపై అందించే కార్యక్రమంపై లబ్దిదారులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో పశు సంవర్ధక శాఖ అధికారిని డాక్టర్ బేబీరాణి పాల్గొన్నారు. మాకు మొత్తం ఫీల్డ్ నుంచి ప్రతి హౌస్ హోల్డ్ కి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసిన గొర్రెలు వాటిని మేము ఆర్థిక పరిధిలో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి ఈ ఫ్యామిలీకి ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి బిల్లింగ్ పంపించాను. మిగతా నాట్ బిల్లింగ్ ఈ నాట్ బిల్లింగ్ ఎందుకు వచ్చినాయంటే
ఆర్థిక వాళ్ళు వాళ్ళే ఆర్థిక ఉండి వెరిఫై చేయడం కొట్టారు చూపించారు ఫస్ట్ ఫీల్డ్ వెరిఫై తీసుకున్నారు. మేము వాళ్ళు ఏదైతే నాట్యం కొట్టి మేము హౌస్ టు హౌస్ వెళ్ళినప్పుడు వాళ్ళ కాలనీ కౌస్ ఉంది సార్ కౌస్ అనేది లైట్ మాకు బ్లాక్ కావాలి షీట్ కావాలి మళ్ళీ అనేది ఫస్ట్ లోనే మ్యాండేటరీ బుక్ చేసింది సార్ అంటే బ్లాక్ ఈ మార్కాపూర్ టీం ఎవరు ఉన్నారు మార్కాపూర్ మండలికి అన్వేస్ గారు మార్కాపూర్ క్లస్టర్స్ లో కేకే మిత్తా మార్కాపురం బొదిలి తల్లుపాడు ఈ నాలుగు మండలం ఉంది వీళ్ళు టోటల్ 620 టోటల్ బెనిఫిషియరీస్ ఉన్నారు బిల్లింగ్ 236 ఇచ్చారా ఎప్పుడు ఇచ్చారు బ్యాంకర్స్ ప్రాబ్లం ఉంటే అందరు కూడా బోత్ రెండు డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఇంట్రాక్ట్ అయ్యారు సార్ ఇవన్నీ ఉన్నాయా నర్మ పీఆర్ కూడా ఉన్నారు సార్ సార్ మా మెయిన్ సాలరీ ఈరోజు చేయుత ఆసరాస్ సంబంధించిన బెనిఫిషియరీస్ వాళ్ళు ఏదైతే అట్ ది టైమ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ టైంలో అంటే ఏ యాక్టివిటీస్ వాళ్ళు ప్రిపేర్ చేశారు అవి కూడా రీవెరిఫికేషన్ లో మనకి 14,800 ఉన్నాయి సార్ ఈ వెరిఫికేషన్ లో మనకి బాగా నాన్ బిల్లింగ్ ఎక్కువ ఉన్నాయి సార్ మనకి 28% మాత్రం బిల్లింగ్ వచ్చారు సార్ సో బిల్లింగ్ వచ్చిన అందరం కూడా మనం ఈరోజు 22-23 యాక్షన్ ప్లాన్ లో మనం కంప్లీట్ చేయాలి సార్ మనకి ఇంకా 3 మంత్స్ ఉంది సార్ మనకి 2.5 మంత్స్ ఉంది సార్ సరే సార్ మెయిన్ ఓన్లీ ఫర్ డైరీ డెవలప్మెంట్ అండ్ అదర్ లైఫ్ స్టైల్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో చూస్తే లాస్ట్ టైం రివ్యూ మీటింగ్ లో చూస్తే ప్రకాశం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఈ 14,800 మంది ఈ లైఫ్ స్టైల్ కి అప్పుడు ఆప్ట్ చేసిన వారు ఇప్పుడు యాక్చువల్ గా గ్రౌండింగ్ వచ్చినప్పుడు చాలా తక్కువ మంది మాత్రము ఈ గ్రౌండింగ్ చేయడం జరిగింది సో దట్ వాస్ ఫ్లాగ్డ్ బై ద చీఫ్ సెక్రటరీ గారు అండ్ దీనికి ప్రత్యేకంగా చర్యలు తీసుకొని మనం నెట్ పరిస్థితిలో ఈ బెనిఫిషియరీస్ విల్లింగ్నెస్ తీసుకొని ఈ గ్రౌండింగ్ కూడా క్విక్ గా చేయాలని చెప్పడం జరిగింది నేను ఫీల్డ్ లో చూస్తే దట్ సీమ్స్ టు బి సమ్ కైండ్ ఆఫ్ అ డిస్కనెక్ట్ అంటే ఇక్కడ అనిమల్ హస్బెండరీ అండ్ డిఆర్డీఏ ఈ మధ్యలో ప్రాపర్ కోఆర్డినేషన్స్ లేకపోవడము అండ్ కింద స్థాయిలో దీని గురించిన సీరియస్నెస్ లేకపోవడం వలన మనం వెనకబడిన పరిస్థితిలో ఉన్నాము సో దానికోసమే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఫీల్డ్ లెవెల్లో కూడా ఇద్దరు మధ్యలో ఈ కోఆర్డినేషన్ ఉండాలి అండ్ ఈ వాట్ ఆర్ ద నంబర్స్ మీకు ఎంత 6,000 టార్గెట్స్ ఇచ్చిన నంబర్స్ అన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకొని ముందుకు తీసుకువెళ్ళాలి దానికోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అంటే పెడతారు ఎందుకు విల్లింగ్నెస్ ఇచ్చేసి ఇవ్వలేదు అని అడుగుతున్నాడు ఫీల్డ్ తిరిగావా ఎవరితో మాట్లాడు ఎంతమందితో మాట్లాడారు మా విలేజెస్ తో పెట్టుకున్న వాళ్ళతో మాట్లాడాను సార్ ఫస్ట్ లో అయితే ఇచ్చారు ఎస్ఆర్ఏ ఇచ్చారు సార్ అందరు తర్వాత వాళ్ళు తర్వాత కొంతమంది ఈ క్యాటిల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు లైఫ్ స్టాక్ ఉన్న వాళ్ళు నంబర్ చెప్పమ్మా ఈ దాదాపు కాదు ఉన్న మండలిలో ఉంటున్న వాళ్ళు 600 దాంట్లో ఎంత మందికి బెనిఫిషియరీస్ లిస్ట్ తెలుసా ఉందా మీ దగ్గర లిస్ట్ ఉంది మీరు చేసిన ఎంక్వైరీలో కానీ ఆ ఏపీఎం వాళ్ళు సైడ్ లో చేసిన ఎంక్వైరీలో ఈ 600 మందర్స్ లో ఎంత మందికి ఆల్రెడీ ఆవులు గేదెలు ఏమి ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసా తెలియదు ఎంత మంది ఉంది అది గురించి కాదు నేను అడుగు అడిగడానికి సమాధానం చెప్పమ్మా ఎంత మంది దగ్గర ఆల్రెడీ ఆవులు ఉన్నాయి ఎంత మంది దగ్గర క్యాటిల్ ఆల్రెడీ ఉన్నాయి ఎప్పుడైనా దీని గురించి చెప్పడం ఎనీ వర్క్ ఆన్ దిస్ ఈ 692 మెంబర్స్ కి అసలు ఎలాంటి లైఫ్ స్టాక్ లేదు ఇంత మంది దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది ఈ డేటా ఎంత దగ్గర ఉందా అందరూ దేనికోసం ఎట్లా పనిచేస్తాను అలవాటు అర్థం అట్లేదు బాబు నువ్వు చెప్పు ఇదేం నేను ఉదాహరణ లేవా ఈ డేటా ఈ 692 డేటా ఉంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఎంతమంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఆల్రెడీ అడిషనల్ గా ఎదురు కొనడానికి ఎందుకు వాళ్ళు అభ్యంతరం పెడతారు ఖచ్చితంగా వల్లింగ్నెస్ పెడుతుంటారు ఈ డేటా ఇక్కడ పిడి సార్ ఈ డేటా అంతా కూడా సార్ డిపిఎం చేయత డిపిఎం ఉన్నారు సార్ ఇప్పుడు మనం ఇచ్చిన ఆర్థిక సహకారము ఇంకా అడిషనల్ గా వాళ్ళు ఉంటున్న నంబర్స్ పెంచడానికి ఉపయోగం అవుతుంది ఈ బేసిక్ డేటా కూడా లేకుండా ఉంటే కష్టము డేటా
బెనిఫిషియరీకి ఎంత మందికి అవార్డు ఉన్నాయి ఆల్రెడీ ఇంట్రెస్టింగ్ ఎవరు ఉన్నారని అడుగుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీల్లో జిల్లా స్థాయిలో సత్తా చాటిన చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ కురివాళి జగనన్న ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 4 సంవత్సరాలైన సందర్భంగా చీరాలలో ర్యాలీ. చీరాల పట్టణం థామస్ పేటలో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. తన అభిమాని డేవిడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కణం వరరామకృష్ణమూర్తి. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు బావ తాండవ కృష్ణ దశ దిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కణం వరరామకృష్ణమూర్తి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో సీఎం జగన్ ను ఏమీ చేయలేవన్న ఎమ్మెల్సీ పోతుల సునీత. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 4 ఏళ్లైన సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత ఆధ్వర్యంలో చీరాలలో ర్యాలీ. చీరాల రామ్నగర్ సచివాలయంలో చోరీ, 2 కంప్యూటర్లు అపహరించిన దొంగలు. పర్చూరు ఎస్టీ గురుకుల పాఠశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య. జగనన్న పాల వెలువ పథకం ద్వారా పశువుల పంపిణీపై ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.